రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతూ ఉంది అవును, అంటున్నారు. దేవాలయాల్ని దేవుల్ని ధ్వంసం చేశారు. అక్కడ రాముడు శిరఛేదం జరిగింది. ఇప్పుడు దాకా ఏదో ఆల మీద ఈల మీద తోయాలని చూశారు, కుదరలేదు. మా సునీల్ కుమార్ ట్రై చేశాడు. ఈరోజు దాకా మరి దాని మీద అసలు ఎటువంటి చర్యలు లేవు. ఎవడు చేశాడో కూడా పట్టుకోలేదు. మరి ఇప్పుడు దేవుళ్ళు లాంటి ఎన్టీ రామారావు విగ్రహాలను కూడా పట్టభాగలు చక్కగా ఒక శిల్పి చెక్కినట్టు ఆ సుత్తుచ్చు కొడుతున్నాడు మా యుసరా రైకప్ప క్యాండిడేట్ ఒకడు. మరి అయినా సరే మరి వాడి మీద ఎటువంటి చర్యలు లేవు. దురదృష్టం, దేవుడి విగ్రహాలని దేవుళ్ళని రామారావు విగ్రహాన్ని మరి ఇవన్నీ కూడా పట్టపగలు విచక్షణంగా విచక్షణ లేకుండా మరి ఇలా చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం. కాకపోతే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుందని మరి నేను ఆ పేరు రాలేదు. ఒక మహిళ ఈరోజు ఉదయం లేచిన వెంటనే చాలా గర్వంగా ఫీల్ అయ్యా, అబ్బా ఆంధ్ర ప్రజల్లో కూడా చైతన్యం వచ్చిందిరా. ఒక వైశ్య కులానికి చెందిన ఒక మహిళ సంశేర్గా మా పార్టీ భాషలో రేలంజా కొడక అని ఆవిడ తిట్టింది. మా పార్టీ భాషలో మమ్మల్ని రే రెడ్డి అందావిడ షాక్ తిన్నా నేను. ఒక మహిళ అందులోనూ అసలు ఎంతో సబ్మిసివ్గా 10 తిట్లు తిట్టినా కూడా పెద్దగా మాట్లాడిన ఒక అత్యున్నత సామాజిక వర్గానికి ఆ వర్ణక్రమంలో చూసుకున్నా